వెల్కమ్ టు అలో టీవీ. దేశంలోని అత్యుత్తమ సీనియర్ గాయకులు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వైరస్తో పోరాడుతున్నారు. కొద్ది రోజుల కిందట వైరస్ సోకడంతో ఆయన్ను చెన్నైలోని ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుగారు ప్రస్తుతం చెన్నై ఎంజీఎం హెల్త్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుగారు క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సామాన్యుల నుంచి సినీ రాజకీయ ప్రముఖులందరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తున్నారు. కాగా నేడు సంగీత కళాకారులు, బాలుగారి అభిమానులు ఆయన కోసం ప్రార్థనలు చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలుగారి అభిమానులు ప్రార్థనలు చేశారు. తమిళనాడులో బాలుగారు కోలుకోవాలని దీపాలతో ప్రార్థనలు కూడా చేశారు. ఇక సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా #GetWellSoonSPB, #GetWellSoonSPBSir #ట్యాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. లోకల్ మొదలుకొని నేషనల్ మీడియా వరకు బాలుగారు ఆరోగ్యం గురించి, అభిమానులు చేస్తున్న ప్రార్థనల గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. నిన్నటి వరకు మన మధ్య తిరిగిన వ్యక్తి 5 దశాబ్దాలుగా తన గాన మాధుర్యంతో తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్న బాలుగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలియగానే ప్రతి ఒక్కరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. బాలుగారు గొంతు మళ్ళీ వినిపించాలంటూ దేవుణ్ణి వేడుకుంటున్నారు. దీన్ని బట్టి ఆయన ఎంతటి అభిమాన గణాన్ని సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. బాలుగారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో సంగీత ప్రపంచంలో మరిన్ని సంచలనాలు సృష్టించాలని మనసారా కోరుకుందాం.